हाय हेलो एवरीवन, वेलकम टू सिविलिटेक्स। दिस इज शिवकेश। डिटेल नोटिफिकेशन 15 सितंबर रोज వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ డెడికేషన్ తో మంచి ఫైర్ మీద కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను। సో ఈ వీడియోలో మనము 15 సెప్టెంబర్ రోజు లాంచ్ చేయబోయేటువంటి కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కి సంబంధించిన వీడియో। సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ తర్వాత మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఆ నంబర్ కి మీరు టెక్స్ట్ చేయొచ్చు అండ్ కాల్ కూడా చేయొచ్చు। సో యాస్ వి నో దట్ ప్రైమరీ సెట్, సెకండరీ సెట్, లాస్ట్ సెట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, అంటే ఏ ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత స్కోర్ వస్తుందనేది మీకు డిస్ప్లే చేశాను। సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే మాక్సిమం బెనిఫిట్ పొందుతారు। సో వాట్ ఇస్ ద స్కీమ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్? యాక్చువల్లీ కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నామంటే సివిల్ ఇండెక్స్ యాప్ లో కండక్ట్ చేస్తున్నామండి। సో ప్లే స్టోర్ లో వెళ్తే మీకు అవైలబుల్ గా ఉంటుంది, చూడండి। సివిల్ ఇండెక్స్ యాప్ లో టెస్ట్ సిరీస్ తో పాటు చాలా ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది। స్టడీ మెటీరియల్ స్లాట్ లోకి వెళ్తే మీకు చాలా ఫ్రీ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుంది, లైక్ క్లాస్ నోట్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ షార్ట్ నోట్స్, క్లాస్ నోట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి। సో కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ యొక్క స్కీమ్ ఏంటి అంటే, సో ఈ కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ద్వారా మేము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లాగా లాంచ్ చేద్దాము అని అనుకుంటున్నాము। దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రతి చాప్టర్ లోని ప్రతి కాన్సెప్ట్ ని టచ్ చేసేలాగా మాకు సఫిషియంట్ టైం దొరుకుతుంది, సఫిషియంట్ క్వశ్చన్స్ ఇచ్చేంత స్పేస్ దొరుకుతుంది। సో ప్రతి ఎగ్జామ్ లో కూడా 30 క్వశ్చన్లు ఉంటాయి, మినిమం 30 మినిట్స్ లో మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది। ఎందుకు మినిమం అని చెప్తున్నానంటే, సో ఎస్పెషలీ ఎస్ఎం, ఎఫ్ఎం, జిటి ఇలాంటి సబ్జెక్ట్స్, ఓకే, డబ్ల్యూఈ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ టీఈ ఆల్సో కవరింగ్ ద న్యూమరికల్ పార్ట్, కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి। ఇవి ఫైనల్ ఎగ్జామ్ లో మీరు వీటి నుంచి వచ్చేటువంటి న్యూమరికల్స్ కి ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ, లెట్ అస్ టేక్ ఇరిగేషన్, బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేషన్ కాస్టింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ లో థియరీ క్వశ్చన్స్ ఎక్కువగా పడుతుంది కాబట్టి అక్కడ టైం సేవ్ చేసుకొని వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం కరెక్ట్. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ కి లైక్ ఎస్ఎం, ఎఫ్ఎం, జిటి, డబ్ల్యూఈ, టీఈ కి మేము 36 మినిట్స్ ఇస్తామండి। సో ఇట్ ఈస్ టు బ్యాలెన్స్ ద టెంపో, అంతే। అంటే మీరు ఎస్ఎం, ఎఫ్ఎం, జిటి, డబ్ల్యూఈ, టీఈలో వచ్చేటువంటి న్యూమరికల్ చూసి భయపడకుండా సావధానంగా, అంటే కామ్ కండిషన్ లో మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కోసం మేము 36 మినిట్స్ వీటికి ఇస్తున్నాం, ఎస్ఎం, ఎఫ్ఎం, జిటి, డబ్ల్యూఈ, టీఈ, కానీ 30 క్వశ్చన్స్. బట్ ద థింగ్ వాజ్ లైక్ ఇరిగేషన్ మాత్రం 30 క్వశ్చన్స్, 30 మినిట్స్ అలాగా। సో మేము ఈ కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ చేయగలము చాప్టర్ వైజ్ ఉండడం వల్ల। అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ లో మనకు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే 40% ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40% మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, 20% హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి। సో ఇలా ఈ కాంబినేషన్ లోనే మన రియల్ టైమ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ మీకు ప్రతి టెస్ట్ లో కూడా పర్ఫామ్ చేపిస్తాం మీతో పాటు, ఓకే। సో మీరు గనక మా చాప్టర్ వైజ్ టెస్ట్ని ప్రీ స్కెడ్యూల్, మేము ఆల్రెడీ స్కెడ్యూల్ ఇప్పుడు డిస్ప్లే చేస్తాము, మీకు ఆల్రెడీ చూపిస్తాము, ఈ స్కెడ్యూల్ కనుక మీరు సిన్సియర్ గా ఫాలో అయినట్టయితే టోటల్ సివిల్ ఇంజనీరింగ్ ని మేము మీతో పాటు 90 రోజుల్లో ఫినిష్ చేస్తాం, 90 రోజుల్లో విత్ మోర్ దాన్ 2100 క్వశ్చన్స్ ఇన్ హోల్ టెస్ట్ సిరీస్. మొత్తం టెస్ట్ సిరీస్ లో మీరు 2100 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారు, ఓకే। సో ఇది సివిల్ ఇండెక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో జరుగుతుంది, ఇట్స్ నాట్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్, ఇట్ ఈస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఓకే। సో ఏ రోజు ఏ టాపిక్ ఉంటుంది అనేది చూడాం, ఓకే। ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్, ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఇస్ అవర్ ఫస్ట్ టాపిక్. 15th రోజు స్టార్ట్ అవుతుందండి టెస్ట్ సిరీస్, 15th సెప్టెంబర్ రోజు మీకు ఫస్ట్ టెస్ట్ కనిపిస్తుంది, ఓకే। అందులో మేము కవర్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే వాటర్ డిమాండ్ అండ్ సోర్సెస్ ఆఫ్ వాటర్. సో మీరు ఎలాగంటే 14th రోజు, సో 14th రోజు మీరు ఏం చేస్తారు, వన్ హవర్ పాటు చదవండి. ఏం చదువుతారు, లైక్ నేను చెప్పిన సిలబస్ చదవండి, ఎగ్జామ్ టాపిక్స్ చదవండి, ఓకే. 15th రోజు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు, 15th రోజు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. అది ఎన్ని నిమిషాలు ఉండొచ్చు, 30 నిమిషాలు. సో ఓకే 30 మినిట్స్ అనుకుందాం, 30 మినిట్స్, లెట్ అస్ టేక్ ఇట్ యాస్ 30 మినిట్స్. 30 మినిట్స్ అనుకున్నట్టయితే హాఫ్ ఎన్ అవర్ లో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు అండ్ అదే రోజు 1 అవర్లో రాబోయే ఎగ్జామ్, అంటే నెక్స్ట్ ఎగ్జామ్, 16th క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంది కదా, ఈ 16th యొక్క సిలబస్ చదువుతారు, అంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ని చదువుతారు. అంటే సార్ ఇప్పుడు 1 అవర్లో
క్వశ్చన్స్ ప్రాక్టీస్ కాదు కదా మాకు. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ దగ్గర ఉన్న నోట్స్ చదవండి, మీ దగ్గర ఉన్నటువంటి షార్ట్ నోట్స్ చదవండి, వాట్ ఎవర్ ఇట్ క్యాన్ బి. సో మీ దగ్గర ఉన్న సోర్స్ చదిసి చదివేసి నెక్స్ట్ డే వచ్చేసి అప్లై చేయండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో నేను చెప్తాను. సో ఫర్ దట్ యు వెయిట్ ఓకే. 17th రోజు 17, 18, 19, 20, 21, 22, 23 ఏమేమి ఉంటాయి అన్నది మేము రెస్పెక్టివ్ డేట్ పక్కన ఆ సిలబస్ వేసి పెట్టాం. సో కమింగ్ టు ద 24th, మీకు ఎక్కడైనా నో ఎగ్జామ్ అని కనిపించింది అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ రోజు ఎగ్జామ్ లేదు, దిస్ ఇస్ నో ఎగ్జామ్ డే. నో ఎగ్జామ్ డే అని ఎందుకు పెట్టాను అంటే మీరు పాస్ట్ లో కనుక ఏదైనా ఒక ఎగ్జామ్ మిస్ అయితే ఆ ఎగ్జామ్ ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు యాక్సిడెంటల్ గా, లైక్ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ అయినా వెళ్ళొచ్చు, హెల్త్ పాడవచ్చు. ఆర్ఎన్స్ ఇప్పుడు సర్టిఫికేట్స్ అప్లికేషన్ చేసుకుంటూ ఉంటారు కదా, సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా. ఏ పర్పస్ లో అయినా మీరు మీ టెస్ట్ ని మిస్ అయినట్టయితే ఆ రోజు కవర్ చేసుకుంటానే ఉద్దేశంతో నో ఎగ్జామ్ డే నేను కండక్ట్ చేశాను, అంటే మీకోసం మెన్షన్ చేశాను నో ఎగ్జామ్ డే. సో ఆ రోజు ఎవరైతే మిస్ అయ్యారో, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని, రైట్. నెక్స్ట్ 25th, 25th నుంచి మన కాన్సెప్చువల్ టెస్టిస్ లో స్టార్ట్ అయిపోయే టాపిక్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ సబ్జెక్ట్ 6 సెషన్స్ లో ఫినిష్ అవుతుంది, సిక్స్ సెషన్స్ లో ఫినిష్ అవుతుంది. సో 25th, 26th, 27, 28, 29 ఓకే. సో ఇదిగోండి ఇక్కడ సిలబస్ ఉంటుంది, అవి మాత్రమే చదవాలి. అంటే మేము ప్రీ స్కెడ్యూల్ ఇస్తున్నాం మీకు, 25th రోజు ఏం సిలబస్, 25th రోజు ఏ సబ్జెక్ట్ ఉంటుంది, 27th రోజు టెస్ట్ పేరు ఏంటి, రైల్వే ఇంజనీరింగ్ అండ్ ఎయిర్పోర్ట్. ఈ సిలబస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి, 30 క్వశ్చన్లు వస్తాయి. ఈ 30 క్వశ్చన్లకు సంబంధించి మీరు 26th రోజు చదువుతారు. సో 27th రోజు అటెంప్ట్ చేస్తారు, అదే 27th రోజు ట్రాఫిక్ ఇంజనీరింగ్ కి సంబంధించిన టాపిక్స్ చదివేసుకోవాలి. అంటే మీరు మీరు కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ పేరు మీద డైలీ 1.5 అవర్ ఇస్తారు. సో ఇది టోటల్ గా 90 రోజుల ప్రోగ్రామ్ అండి, 90 రోజుల ప్రోగ్రామ్. అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఓకే, మీరు 1.5 అవర్ చొప్పున వేసుకున్నా కూడా 90 రోజుల పాటు మీరు 135 అవర్స్ లో మా కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ పేరు మీద ఒక రివిజన్ అయిపోగొడతారు సివిల్ ఇంజనీరింగ్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటి ఒకసారి చూడండి. ఇరిగేషన్ ఇస్ ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ ఓరియంటెడ్ గా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత టెస్ట్లన్నీ మీరు ఇప్పుడు 30 నుంచి నెక్స్ట్ సబ్జెక్ట్ షిఫ్ట్ అయ్యారు. ఏంటా సబ్జెక్ట్? ఇరిగేషన్. ఇరిగేషన్ 4 సెషన్స్ లో ఫినిష్ చేస్తున్నాము. ఓకే, అండ్ 4, 5, 6 ఈ 4, 5, 6 కూడా ఫెస్టివల్ డేస్ అండి. ఓకే, ఫెస్టివల్ డేస్. సో దసరా ఉంది కాబట్టి చాలా మంది ఊర్లలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మేము ఈ రోజు కండక్ట్ చేయట్లేదు, నో స్టూడెంట్ షుడ్ లాస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూతో. సో ఇంటికి వెళ్ళి వస్తే కొందరు జోష్లో వెనక్కి వస్తారు, తిరిగి వస్తారు. కొందరేమో అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఎంతో కొంత మెమోరీస్ని ఇక్కడికి తెచ్చుకొని ఫైర్ మీద కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఈ 3 డేస్ తర్వాత మేము కండక్ట్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ మేము ఫస్ట్లోనే కండక్ట్ చేద్దాం అని అనుకున్నాము, కానీ మనకు ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ చాలా సిలబస్ ఉన్నటువంటి సబ్జెక్ట్. నెక్స్ట్ జీటీ సిలబస్ ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ డబ్ల్యూ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఆర్డర్ అండి. హయ్యెస్ట్ సిలబస్ ఎక్కువగా ఉండేది, కవరేజ్ ఎక్కువగా ఉండేది ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఇప్పుడు మీకు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క కామన్ క్యారెక్టర్ ఏంటంటే ఇది ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్. ఇదేంటండి, ఒక ఫిజిక్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఇవి రెండు. సో చాలా మందికి ఈ ప్రైమరీ సెట్ లో టఫ్ అనిపించేవో లేకపోతే కొంచెం ట్రబుల్సమ్ క్యారెక్టర్ గా కనిపించేదో ఎవరు అంటే ఎఫ్ఎం అండ్ ఎస్ఎం. అందుకే ఆఫ్టర్ యువర్ ఫెస్టివల్ డేస్ నేను స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ కండక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. ఇంత ముందు దానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ రావాలని నేను అనుకుంటున్నాను. సో ఫెస్టివల్ కి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఫైర్ ఉంటుందండి, నాకు తెలుసు. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని ఇంకెన్ని రోజులు ఇలా చదువుకుంటూ కూర్చుంటాం, ఏం చేయట్లేదా అని మన చుట్టూ ఉండే వాళ్ళు అడిగితే ఆటోమేటిక్గా మీకు మైండ్లో ఒకటి స్ట్రైక్ అవుతుంది, రైట్ మాకు నోటిఫికేషన్ వచ్చింది, కొన్ని రోజులు 5 నుంచి 6 నెలలు ఓపిక పట్టండి, ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత అదే కాన్ఫిడెన్స్తో వచ్చి మీతో మాట్లాడతాం లోపల ఉంటుంది కదా. ఓకే, రైట్. సో లెట్ అస్ టేక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్టర్ ఫెస్టివల్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎస్టిమేషన్ కాస్టింగ్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ కి అండ్ నెక్స్ట్ పెద్ద సబ్జెక్ట్ కి మధ్యలో ఒక చిన్న సబ్జెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఓకే. సో ఈ ఎస్టిమేషన్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. 16 అక్టోబర్ రోజు ఒక టెస్ట్, 17 అక్టోబర్ రోజు ఒక టెస్ట్, మొత్తం 2 టెస్టులో ఎస్టిమేషన్ కాస్టింగ్ ఓవర్. నెక్స్ట్ జీటీ,
ఎస్టిమేషన్ కాస్టింగ్ తర్వాత మనకు వచ్చేటువంటి సబ్జెక్ట్ జీటీ. జీటీని మనం 8 సెషన్స్ లో క్లోజ్ చేసాము. సో 27th విల్ బి ద నో ఎగ్జామ్ డే. ఈ రోజు మీరు ఏదైతే ఎగ్జామ్స్ మిస్ అయ్యారో ఆ సిలబస్ ని మీరు ఆ రోజు రాసుకోరు, రైట్? సో ప్రతి దగ్గర ఉంటుంది చూడండి, నో ఎగ్జామ్ డే, ప్రతి సబ్జెక్ట్ తర్వాత నో ఎగ్జామ్ డే ఉంటుంది. ఎందుకంటే మీరు మిస్ అయితే రాసుకోవడానికి వీలుగా. నెక్స్ట్ 28, 29, 30, 31 లో మేము కవర్ చేసేటువంటి హైడ్రాలజీ సబ్జెక్ట్ యొక్క రెస్పెక్టివ్ టాపిక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ చాలా పెద్ద టాపిక్ కాబట్టి నేను రెండు బ్రేక్లు ఇచ్చాను ఈ సబ్జెక్ట్ కి, ఎందుకంటే మీరు డీవియేట్ అవ్వకూడదు అనే ఒక పాయింట్ తో. ఓకే, సో నో ఎగ్జామ్ డేస్ రెండు ఉన్నాయి ఈ సిలబస్ లో. ఓకే, సో ఈ సిలబస్, ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ చదివేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఏమవుతుందంటే ఎంత చదివినా అయిపోదు కాబట్టి మీరు కొంచెం డీలా అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం లో ఫీల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎఫ్ఎం యొక్క క్యారెక్టర్ అంటే నేనైతే అలాగే అవుతాను, ఎంత పెద్దగా ఉంటుంది, నెల నెలలు పడుతుందండి ఆ టాపిక్ చదవడానికి. ఓకే, సో నెక్స్ట్ ఎఫ్ఎం తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్ 4 సెషన్స్ లో మనము ఈ టాపిక్స్ కవర్ చేస్తున్నాం. సో ఏ రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది అనేది మీకు రెస్పెక్టివ్ గా ఇక్కడ కనిపిస్తుంది. సో అండ్ అగైన్ నో ఎగ్జామ్ డే ఆఫ్టర్ 20 నవంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు. 20 నవంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు మనం ఈ 4 సబ్జెక్ట్స్ కవర్ చేస్తాము. దీంతో పాటు ఇంజనీరింగ్ జియోలజీ కూడా కవర్ చేస్తాము. అయితే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఏ రోజు అండి, 15th సెప్టెంబర్, అండ్ ఇట్ ఈస్ ఎండింగ్ ఆన్ ద 15th డిసెంబర్. సో 90 డేస్ లో మీరు డైలీ 1 అవర్ చదవడము, రేపటి ఎగ్జామ్ ది 1 అవర్ చదవడము, ఓకే, నిన్న చదివినది ఇవాళ అటెంప్ట్ చేయడం. మరి ఏం చదవాలన్నది కూడా మీకు ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసాం, మేము ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ ఇచ్చేసాం. సో ఇలా మీరు డైలీ 1.5 అవర్ చొప్పున 90 రోజుల పాటు చేస్తే మీకు ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ అయిపోతుంది, ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ అయిపోతుంది. సో అండ్ గుర్తుపెట్టుకోండి, మేము చాలా చాలా చిన్న చిన్నగా సబ్జెక్ట్ని విడగొట్టి మీకు ఇవ్వడం వల్ల ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యేలాగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. సో వాట్ యుల్ గెట్ ఫ్రమ్ కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్? ఎందుకు ఈ కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే, సో మీరు మా షెడ్యూల్ కనుక ఫాలో అయితే మీరు రోజు హాఫ్ అన్ అవర్ ఎగ్జాము, 1 అవర్ స్టడీ, హాఫ్ అన్ అవర్ ఎగ్జాము, 1 అవర్ స్టడీ ద్వారా మీకు కన్సిస్టెన్సీ పెరుగుతుంది. సో నేను ఇంకోటి చెప్పాను, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొద్దు, న్యూమరికల్స్ చూడొద్దు, డైరెక్ట్గా కాన్సెప్ట్ చదువుకోవాలి రావాలి అని. ఎందుకంటే రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ సివిల్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ అన్ని చేయలేరు కదా. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎబిలిటీస్, మనం చదివింది అప్లై చేసే కేపబిలిటీలో ఉండాలి, అండ్ మనం చదివేటప్పుడు కూడా మంచిగా చదవాలి, అంటే దాన్ని అప్లై చేసే విధంగా చదవాలి. రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ చదివితే ఒక్క చాప్టర్ ఉంటే చాలా ఈజీ, కానీ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అండ్ హెవీ సిలబస్ ఉన్నప్పుడు దాన్ని కవర్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఓకే, సింగిల్ సబ్జెక్ట్ ఉన్నా మనమే కవర్ చేయాలి, మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నా మనమే కవర్ చేయాలి. బట్ ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, లైక్ మీరు సబ్జెక్ట్ అంటే ఆ సిలబస్ చదివి ఆ దానికి సంబంధించిన సోర్స్ నుంచి చదివి మీరు ఆటోమేటిక్గా వచ్చి అటెంప్ట్ చేశారనుకోండి, మీలో రీడింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు అప్లికేషన్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి. సో మోర్ ఓవర్ మేము ప్రతిదీ కూడా చాప్టర్ వైజ్ కవర్ చేయడం ద్వారా, మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది కవర్ అయ్యేలా అక్కడ క్వశ్చన్ ఉంటుంది. సో దానివల్ల మీరు మోర్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్కి, మోర్ క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు నాలెడ్జ్ అనేది పర్మనెంట్గా అలాగే ఉంటుంది. థర్డ్, 1+ రివిజన్ ఫ్రమ్ సివిల్ ఇండెక్స్. అంటే మీరు కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ఫాలో అవడం ద్వారా ఈ 90 రోజుల్లో మీరు ఒక రివిజన్ని అడిషనల్గా పొందినట్టే. ఫర్ సపోజ్ ఇఫ్ ఏ పర్సన్ హూ ఈస్ ఫాలోయింగ్ కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ఒకసారి చదివాడు అనుకోండి, మీకు తెలియకుండానే ఇంకోసారి రివిజన్ అయిపోతుంది. 2 సార్లు చదివాడు అనుకోండి, కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ఫాలో అయితే ఇంకొకసారి అడిషనల్ జరిగిపోతుంది. 3 సార్లు చదివాడు అనుకోండి, మీకు తెలియకుండానే ఇంకొకసారి రివిజన్ జరిగిపోతుంది. ఈ 1+ అనేది కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్. ఓకే, చాలా మంది అడుగుతుంటారు కదా రివిజన్ ఎట్లా చేయాలని. రివిజన్ చేయడానికి మీకు ఒక మార్గం ఉంటే మీరు అది ఫాలో అవ్వండి, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రాటజీ, ఫాలో కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్. ఓకే, నెక్స్ట్ టెస్టింగ్ విత్ రియల్ కాంపిటీటర్స్. మా దగ్గర ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్కి 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డబల్ టు దిస్ నంబర్. ఇప్పుడు కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్కి మేము డబల్ నంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బికాస్ సో మచ్ ఆఫ్ కాల్స్ అండ్ ఎప్పుడు పెడతారు అని చాలా కాల్స్ చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రియల్ కాంపిటీటర్స్ అనేది పక్క ఇక్కడ మీకు అపియర్ అవుతారు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రీడింగ్ ఎబిలిటీస్. ఐ సెడ్ ఆల్రెడీ మీరు ఓన్లీ చదువుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా రావాలి అంతే. ఫర్ సపోజ్ మీకు 30కి 18 మార్క్సే వచ్చినాయి అనుకోండి, రానివ్వండి,
18 మార్క్స్ రానివ్వండి, నెక్స్ట్ టెస్ట్ లో ఇంప్రూవ్ చేసుకోండి. సో అలా డే బై డే మీ రీడింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి అండ్ అప్లికేషన్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగినప్పుడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, టెస్ట్ సిరీస్ అనేది ఓన్లీ టెస్టింగ్ పర్పసే కాదు, లర్నింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఆ లర్నింగ్ ఏ రకంగా ఉండొచ్చు, నంబర్ వన్ కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ గా ఉండొచ్చు, నంబర్ టూ విల్ బి ద ఫ్రమ్ ద మిస్టేక్స్. లర్నింగ్ రెండు రకాలుగా జరగవచ్చు, మీకు కాన్సెప్ట్స్ రాకపోతే అక్కడ ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ నేర్చుకుంటారు అండ్ మీరేమైనా మిస్టేక్స్ చేస్తే మిస్టేక్స్ కూడా నేర్చుకుంటారు. ఫర్ సపోజ్ మీకు ఎన్ని లాస్ అయ్యాయండి, ఇప్పుడు 12 లాస్ అయ్యాయి కదా, ఈ 12లో మీకు 6 కాన్సెప్ట్స్ అసలు తెలీదు, అవి అక్కడ నేర్చుకుంటారు. డీటెయిల్డ్ సొల్యూషన్ ఇస్తాం కాబట్టి అక్కడ నేర్చుకుంటారు మీరు. అండ్ సిక్స్ క్వశ్చన్స్ రాంగ్ పెట్టారు మీరు, అంటే మీకు వచ్చు కానీ ఓవర్లుక్ లోనో లేకపోతే ఏదో ఒక ప్రాసెస్ లో మీరు వాటిని రాంగ్ పెట్టారు, ఈ 6 ని మీరు రెక్టిఫై చేసుకోగలరు. అంటే మీకు యాక్చువల్గా 24 రావాలి, అక్కడ ఉన్న పేపర్కి మీకు 24 రావాలి, కానీ మీరు స్వతహాగా 6 మిస్టేక్స్ చేయడం వల్ల 18 మార్కులు వచ్చాయి. అండ్ కాన్సెప్ట్స్ ఎట్లా తెలియదు కాబట్టి ఇంకో 6 మార్కులు పోయాయి. సో యూ కెన్ లర్న్ కాన్సెప్ట్స్, యూ కెన్ లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, రైట్? నో 7th పాయింట్ ఏంటంటే మీరు ఏం నేర్చుకుంటారంటే మీ వీక్ ఏరియాస్ నేర్చుకుంటారు. ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఉందండి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో నాకు అన్ని టాపిక్స్ బాగానే వచ్చు కానీ ఎందుకు SFDBMA అండ్ స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ లో మార్క్స్ రావట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి, నేను అక్కడ వీక్ ఉన్నట్టే కదా. సో ఎప్పుడైతే నెక్స్ట్ చదవడానికి వెళ్తారో అప్పుడు బాగా ఫోకస్ చేయొచ్చు. వీక్ ఏరియాస్లో మీరు రెయిన్ఫోర్స్మెంట్ పెట్టుకునే ఛాయిస్ ఉంది అండ్ ఎగ్జామ్లో చేసేటువంటి మిస్టేక్స్ నుంచి మీరు ఈజీగా లెర్న్ చేయొచ్చు. ఇది మీరు మా నుంచి నేర్చుకునేటువంటి 8th పాయింట్, అంటే కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ద్వారా మీరు ఇలాంటి పాయింట్ని తెచ్చుకోవచ్చు. అంటే లైక్ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం, ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పోజ్ అయితే ఎక్కువ మిస్టేక్స్ చేసే ఛాయిస్ ఉంటుంది, సో దట్ మీకు ఎక్కువ క్వశ్చన్స్ నుంచి వచ్చేటువంటి మిస్టేక్స్ ఎలిమినేట్ అయినది రియల్ ఎగ్జామ్ కన్నా ముందే జరిగిపోతుంది. అఫ్ కోర్స్ ఇఫ్ యూ ఫాలో ద కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ యూ విల్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ సివిల్ ఇండెక్స్. ఓకే, ఎస్. సో ఇప్పుడు డౌట్స్ ఉంటాయి, కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ అనేది ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి ఎక్సెట్రా ఎక్సెట్రా. సో కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్ ఇవ్వగానే అటెంప్ట్ చేయగానే సొల్యూషన్స్ ఉంటాయి, ఎస్, డీటెయిల్డ్ సొల్యూషన్స్ అనేవి అక్కడ మీరు ఎగ్జామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు కనిపిస్తాయి. నెంబర్ టూ డౌట్ ఏంటంటే విల్ ద టెస్ట్ వ్యాలిడిటీ అండ్ అవైలబుల్ ఫర్ 1 డే ఓన్లీ, అది ఆ ఒక్కరోజు మాత్రమే కనిపిస్తుంది, ఆ ఒక్కరోజు మాత్రమే అటెంప్ట్ చేయొచ్చా, అంటే లేదండి, ఆ రోజు నుంచి టిల్ ద ఎగ్జామ్ వరకు ఏ రోజైనా అటెంప్ట్ చేయొచ్చు, కానీ ఫర్ బెటర్ రిజల్ట్స్ మాక్సిమం బెనిఫిట్ పొందాలి అంటే నా షెడ్యూల్ ఫాలో అవ్వండి. నా షెడ్యూల్ ఫాలో అయితే మీరు ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక రివిజన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు, అర్థమవుతుందా? సో మీకంటూ ఒకరు ఒక గైడ్ కావాలి, ఆ గైడ్ కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్, దట్స్ ఇట్. మీకంటూ ఒకరు ఇట్లా ఒక పాత్ ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టే వాళ్ళు కావాలి, సో ఆ స్ట్రీమ్ లైన్ పేరే కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్, రైట్? సో నెక్స్ట్ నెంబర్ 3, ఈజ్ దట్ అటెంప్ట్ ఆఫ్ ఎగ్జామ్ ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే ఈజ్ మ్యాండేటరీ, ఆ రోజే రాయాలా? లేదండి, ఏ రోజైనా రాయొచ్చు, అందుకే కదా నేను నో ఎగ్జామ్ డే పెట్టింది. అంటే నో ఎగ్జామ్ డే రోజు మీరు పాత కూడా రాసుకోవచ్చు, అంటే ఎప్పుడైనా రాసుకోవచ్చు. మరి ఎప్పటిదాకా రాసుకోవచ్చు? టిల్ ద ఎండ్ ఆఫ్ ఎగ్జామ్ AWEE, AWEE ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరు ఆ క్వశ్చన్ టెస్టులు రాస్తూనే ఉంటారు. నెక్స్ట్ 4th క్వశ్చన్, హౌ మెనీ అటెంప్ట్స్ గివెన్ టు ఈచ్ ఎగ్జామ్? 2 అటెంప్ట్స్ ఇస్తున్నామండి. ఈ 2 అటెంప్ట్స్ కూడా ఎందుకు అంటే మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్లో 1 అటెంప్ట్ కొందరికి డేటా ప్రాబ్లం వల్ల ఆర్ఎల్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల తను ఎగ్జామ్ క్లోజ్ చేయాల్సి వస్తే ఇంకొక అటెంప్ట్ వేస్ట్ అవ్వకూడదు, అంటే ఒక అటెంప్ట్ వల్ల తను లాస్ అవ్వకూడదు అని 2 అటెంప్ట్స్ ఇచ్చాము. సో దట్ ఈస్ గుడ్. సో నేను ఇక్కడ మినిమం ఎందుకు అన్నాను అంటే, చూడండి, మినిమం అని ఎందుకు అన్నానంటే ఇఫ్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ 1 పర్టికులర్ సబ్జెక్ట్ కెన్ ఐ అటెంప్ట్ దట్ సబ్జెక్ట్ అని ఎంతోమంది అడుగుతారండి నన్ను. అంటే సార్ నాకు ఇప్పుడు మీరు షెడ్యూల్ ఇస్తారు కానీ నాకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు సార్, లైక్ నాకు ఆ సబ్జెక్ట్ అంటేనే భయం వేస్తుంది, ఎస్పెషలీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అని ఎంతోమంది కాల్ చేశారు. సో చెప్తున్నాను, ఇన్ జనరల్గా చెప్తున్నాను, యాక్చువల్గా మీకు ఆ సబ్జెక్ట్లు వచ్చిన తర్వాత అవే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. అయితే ఇవి లెందీ సబ్జెక్టులు కాబట్టి మీరు చదవడానికో మరి ఏ విధంగా అయినా సరే, లేదంటే మీ అకాడమీలో ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చెప్తున్నారు, ప్రజెంట్ ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చెప్తున్నారు, ఇప్పుడు షెడ్యూల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ వచ్చింది, సో కెన్ ఐ అటెంప్ట్ అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. యూ కెన్ అటెంప్ట్, ఒక క్యాజువల్ అటెంప్ట్ ఇవ్వండి. సో అందుకే నేను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్కి 3 అటెంప్ట్స్ ఇస్తాను, 2 అటెంప్ట్స్ ఇవ్వను. ఎందుకు అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కాన్సెప్ట్స్ పైన పర్ఫెక్షన్ కోసం
ట్రై చేస్తాం మనం ఇన్ జనరల్ గా మనం నేర్చుకున్న ప్రాసెస్ లో. ఎంత నేర్చుకున్నా కూడా మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది. కొత్త క్వశ్చన్ రాగానే మళ్ళీ అదే డైలమాలోకి వెళ్తాం. కాబట్టి మీకు లెర్నింగ్ పర్పస్ లో ఎస్ఓఎం అండ్ ఎఫ్ఎం కి నేను 3 అటెంప్ట్స్ ఇస్తాను. మీరు ఇప్పుడు క్యాజువల్ అటెంప్ట్ చేయండి, ఆ తర్వాత ఏదైనా ఒక సిచ్యువేషన్ వల్ల ఒక అటెంప్ట్ వేస్ట్ అయినా ఇంకో అటెంప్ట్ సీరియస్ గా చేస్తారు కదా. అందుకే నేను క్యాజువల్ అటెంప్ట్ ని ప్రిఫర్ చేస్తాను. ఓకే, క్యాజువల్ అటెంప్ట్. మరి క్యాజువల్ అటెంప్ట్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే అట్లీస్ట్ యూ కమ్ టు నో, రైట్? మీకు తెలుస్తుంది ఏంటంటే ఓకే సార్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు అని ఆ క్వశ్చన్ మీ మైండ్ లో సెటిల్ అవుతుంది. ఈ సెటిల్ అయినటువంటి ఆ క్వశ్చన్ యొక్క తాలూకు డేటా అనేది, అంటే ఫర్ సపోజ్ ప్రిస్మాటిక్ బార్ సెల్ఫ్ వెయిట్ వల్ల ఎంత ఎలాంగేషన్ వస్తుంది అని ఒక క్వశ్చన్ ఇచ్చారు, అది మీరు పర్టికులర్ గా ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈ సెటిల్డ్ కాన్సెప్ట్ అనేది ఆ సబ్జెక్ట్ లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ చదివేటప్పుడు స్ట్రైక్ అవుతుంది. ఎలా ఇది మొన్న టెస్ట్ సిరీస్ లో వచ్చింది, మనం దీనిపైన బాగా ఫోకస్ చేయాలి అని ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆ టాపిక్ మీద. సో క్యాజువల్ అటెంప్ట్ ఈస్ వెరీ గుడ్. నాకు నేను చెప్తున్నాను మళ్ళీ ఎస్ఎంఎఫ్ఎం కి మాత్రమే 3 అటెంప్ట్స్ ఇస్తాను. సో మీకు గనక ఎస్ఎంఎఫ్ఎం ఓరియంటెడ్గా మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే ఒక క్యాజువల్ అటెంప్ట్ ఇవ్వండి, ఒక సీరియస్ అటెంప్ట్ అండ్ ఒక అటెంప్ట్ వేస్ట్ అవుతుందన్నా కూడా మీకు 3 అటెంప్ట్స్ ఇస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఇందులో ఫుల్ లెంత్లు ఉంటాయా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయా అని అడుగుతున్నారు. ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు ఉండవు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చాప్టర్ వైజ్ కాన్సెప్చువల్ గా మేము కవర్ చేయడము. ఫుల్ లెంత్ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు 150 మార్క్స్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ ద ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ సివిల్ ఇండెక్స్. సివిల్ ఇండెక్స్ ఓరియంటెడ్ గా ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవచ్చు. ఓకే, కానీ మేము ఇందులో ఎలాంటి ఫుల్ లెంత్ లో గ్రాండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయము, ఓన్లీ కాన్సెప్చువల్ విత్ చాప్టర్ వైజ్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇది చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి. ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఇట్ ఈస్ యూస్ఫుల్, ఫర్ వాట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్. నేను చెప్తున్నాను కదా ఈ 1.5 అవర్ ప్రిపరేషన్ వల్ల మీకు లైఫ్ లో ఇది ఒక మీకు ప్రిపరేషన్ ప్రాసెస్ లో, లైఫ్ కాదు లైక్ మీ ప్రిపరేషన్ ప్రాసెస్ లో ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కేవలం 3 అవర్స్ మాత్రమే ఇవ్వగలరు అనుకోండి, అందులో 1.5 అవర్ మీరు కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్కి ఇవ్వండి. సో దట్ మీకు ఒక వన్ రివిజన్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్ మీలో ఉండిపోతుంది. ఇప్పుడు మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు, సో మ్యారీడ్ పర్సన్స్ కూడా 3 అవర్స్ ఆర్ 5 అవర్స్ ఇవ్వగలరు అనుకోండి, 3 to 5 అవర్స్ ఆర్ 3 to 6 అవర్స్ ఇవ్వగలరు అనుకోండి, ఆ 1.5 అవర్ ఇటు ఇవ్వండి. ఇస్తే మీతో ఒక అడిషనల్ రివిజన్ నేను చేపిస్తున్నాను కదా. నాన్ కోచింగ్ స్టూడెంట్స్ వీళ్ళకి ఫర్ సపోజ్ సోర్స్ లేదనుకోండి, సో సివిల్ ఇండెక్స్ యాప్లో స్టోర్లో సివిల్ ఇండెక్స్ యాప్లోని స్టడీ మెటీరియల్లోకి వెళ్తే మీకు సివిల్ ఇండెక్స్ క్లాస్ నోట్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్స్ తెచ్చుకోండి, అవి తీసుకొని చదవండి. కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ఫాలో అయినా అవ్వకపోయినా అవి తీసుకొచ్చుకొని చదవండి. ఓకే, సో కరెంట్ కోచింగ్ టేకింగ్ స్టూడెంట్స్ వీళ్ళకు మీరు క్యాజువల్ అటెంప్ట్స్ అంటే లైక్ ఎలా తీసుకుంటారంటే మీరు అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకు అటెంప్ట్ చేస్తున్నారంటే సబ్జెక్టివ్లో ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని నేర్చుకోవడానికనే అటెంప్ట్ చేస్తారు కదా, రైట్? ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇప్పుడు కోచింగ్ కంప్లీట్ అయింది, నాకు కేవలం ఇప్పుడు ఫినిష్ అవుతోంది, ఒకటి దాటి ఇప్పుడు 2వ దానిలోకి వెళ్ళాను, అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసామన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఈ స్కెడ్యూల్ గనక ఫాలో అయినట్టయితే దట్ ఈస్ గుడ్. ప్రిపరేషన్ కంప్లీట్ అయింది 1 or 2 టైమ్స్, దట్ ఈస్ గుడ్. లాంగ్ స్టాండింగ్ స్టూడెంట్స్కి కూడా యూస్ఫుల్, అంటే ఏడబ్ల్యూ పర్పస్లో వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం దీనిపైన కూర్చున్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ టెస్ట్ సిరీస్. మళ్ళీ ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటారు, గేట్ రాస్తారు, వాళ్ళు టచ్ కోల్పోతారు ప్రిపరేషన్లో, ఎందుకంటే వాళ్ళ అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఆర్ఎల్స్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ టచ్ కోల్పోయి ఉంటారు. వాళ్ళు మళ్ళీ నేను సబ్జెక్ట్కి టచ్లోకి రావాలి అని అంటే ఈ 1.5 అవర్ డెడికేషన్ అనేది డెఫినెట్గా యూస్ అవుతుంది. అండ్ ఏడబ్ల్యూఏకి నేను 2 ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ అయినా ఆ తర్వాత నోటిఫికేషన్ లేదనో లేకపోతే ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను జాబ్లో వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను లీవ్ పెట్టి, నాకు టచ్ పోయింది, నాకు ఇప్పుడు టచ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి సబ్జెక్ట్తో ప్రిపరేషన్తో టచ్ పోయిన వాళ్ళు ఈ 1.5 అవర్ నేను చెప్పినట్టుగా చదివితే ఆబ్వియస్గా మీకు టచ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. టెక్నికల్ సైడ్ ఆటోమేటిక్గా మీకు ఆ ప్రిపరేషన్ టచ్ వచ్చేస్తుంది. సో డెఫినెట్గా ఇది ఒక గేమ్ చేంజర్ అని మాత్రం చెప్పగలను కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్, రైట్? మీరు ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ అయినా కానివ్వండి 1.5 అవర్ నాకు
కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ మీద పెట్టండి, డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్అవుట్. ఓకే, చాప్టర్ వైజ్ కాన్సెప్చువల్ గుర్తుపెట్టుకోండి. డైలీ 30, ఐ మీన్ ప్రతి ఎగ్జామ్కి 30. హౌ మచ్ కాస్ట్ అని అడుగుతున్నారు. యాక్చువల్ కాస్ట్ ఎంత అంటే 750 రూపాయలు అండి. అయితే ఇప్పుడు 15 సెప్టెంబర్ రోజు లాంచ్ చేస్తున్నాము, ఇంజనీర్స్ డే వస్తుంది కాబట్టి 30% డిస్కౌంట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్గా మేము ఇవ్వడము, తర్వాత డిస్కౌంట్ అడగడం జరుగుతుంది, అందుకే చెప్తున్నాము 30% డిస్కౌంట్ టిల్ 15 సెప్టెంబర్ వరకు ఉంటుంది. 15 సెప్టెంబర్ తర్వాత యాక్చువల్ కాస్ట్ 750 రూపీస్ యాజ్ యూజువల్గా మీరు పర్చేస్ ప్రైస్గా తీసుకోవచ్చు. కానీ అంటిల్ 15 సెప్టెంబర్ అంటే ఇప్పుడు 11th కదా, 11th 12th 13th 14th 15th, ఈ 5 డేస్ మీకు 525 రూపీస్కి మాత్రం అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ సివిల్ ఇండెక్స్ యాప్లో. నెక్స్ట్ కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్ డిఫరెంట్ అన్న, ఎస్ అండి, అది పార్ట్ కాదు, ఇది సపరేట్ టెస్ట్ సిరీస్, అది సపరేట్ టెస్ట్ సిరీస్. సో ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ అనేది ఇంకొక టెస్ట్ సిరీస్ అని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నారు, ఓకే, అది వేరే టెస్ట్ సిరీస్, ఇది వేరే టెస్ట్ సిరీస్, రెండింటికి పేమెంట్స్ వేరు, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్. నెక్స్ట్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మేము ఆల్రెడీ ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసాం, ఇది కూడా ఇంక్లూడ్ చేస్తారా, కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తారా అని అడుగుతున్నారు. సో మేము ఆల్రెడీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము పెట్టేది కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ అనేది మీకు, అంటే ఎవరైతే సివిల్ ఇండెక్స్ తీసుకున్నారో, సివిల్ ఇండెక్స్ ఫుల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో, ఓకే, ఫుల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి 351 రూపీస్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకేమైనా ఫర్దర్ ఎంక్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సాయి సార్ మెసేజ్ చేయండి, ఓకే, సాయి సార్ రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టెస్ట్ సిరీస్ అయితే డెఫినెట్గా చెప్తున్నానండి, మీరు నాతో పాటు 1.5 అవర్ ట్రావెల్ చేయండి రెగ్యులర్గా. మీరు 1.5 అవరే వర్క్ చేస్తారు, కానీ నేను ఆ క్వశ్చన్స్ పిక్ చేయడము, ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కోసం నేను ఆల్మోస్ట్ 5-6 అవర్స్ కూర్చోవాలి రాయడానికి, నేను రాయడానికి. సో మీరు నాతో పాటు ట్రావెల్ చేయండి, డెఫినెట్గా గేమ్ చేంజర్ అవుతుంది. ఐ నో లైక్ మీరు ఎక్కడ ల్యాగ్ అవుతారు, వాటిని ఎలా రెయిన్ఫోర్స్ చేయాలి, మీకు ఎంత కాన్సెప్ట్స్ అనేవి త్రూ క్వశ్చన్స్ నేర్పించాలన్నది నేను, మీరు చూస్తారు లైక్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు, ప్రోగ్రెసివ్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది మా క్వశ్చన్ యొక్క లెవెల్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ యొక్క కవరేజ్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, రైట్. సో కాన్సెప్చువల్ టెస్ట్ సిరీస్ కనుక మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మాత్రం దీనికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.